గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. మనకు తెలుసు ఇది ఒక దేశ ఒక పండుగ. ఇది దేని గురించి అంటే స్వాతంత్రం వచ్చేది ఒక మాట, స్వాతంత్రం వచ్చేది మన మన స్వాతంత్రం, ప్రజాస్వాతంత్రం కానీ ప్రజలకు ఒక ఎంపవర్మెంట్ కానీ రావడం ఈ దినం. ఒక ఓటు హక్కు ఇచ్చుకుంటూ దేశాన్ని ఏ తీరుగా తీర్చుకుంటారో మీరే చూడండి అనుకుంటాం. మనం చేసిన తెలంగాణలో చూసుకుంటే ఎంతో గొప్పగా ఉంది. చెప్పుకోవాలంటే దినాలు పడతా ఉంటాయి. ఒక మాట మీకు చెప్పాలంటే తలసరి ఆదాయం తీసుకుందాం. ప్రతి వాళ్ళది 2 లక్షల మీద ఉంది, దేశంలో పని లేదు. ఇది మనం 6 ఏళ్ళలో సాధించిన ఘన కార్యం. నిన్ననే మేము ఒక మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి చూస్తూ ఉంటే మన ప్రొడక్షన్, వ్యవసాయం యొక్క ప్రొడక్షన్ మనం చూసుకుంటే 4 ఇంతులు మనం పెరిగాం. 4 ఇంతులు ప్రపంచంలోనే అది రికార్డు. ఎప్పుడో మెక్సికోలో ఎక్కడనో 2.5 వంతులు పెరిగింది, 4 ఇంతులు మనం పెంచుకున్నాం. ఈ తీరుగా మనము ఇది సాధించుకుంటున్నామంటే ప్రజలకు మనం ఏదో ఎంపవర్మెంట్ ఇచ్చాము, వాళ్ళకి శక్తి ఇచ్చాము, వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నాము, వాళ్ళ దేశం మీద ఆశలు పెట్టుకున్నాము. దాన్ని పూర్తి చేసుకునే ఒక మార్గం ఇది. ఇవాళ చాలా సంతోషం. మనమంతా దీన్ని నిలుపుకోవాలంటే ఈ గణతంత్రాన్ని, నిజమైన గణతంత్రాన్ని మనం ఆలోచించుకోవాలంటే ఒక డిసిప్లిన్ మాత్రం మనకు చాలా అవసరం. ఆ డిసిప్లిన్ మనం ఏమీ చేయలేము. అంకిత భావం 2 రోజులు చాలా మనకు అవసరం. అందరికంటే ఎక్కువ ఈ తెలంగాణలో ఈ ముఖ్యమంత్రి గారు, మనకు ముఖ్యమంత్రి గారు ఒక దైవ ప్రసాదం లాగా మనకి ఏదైతే వచ్చాడు, ఆయన వచ్చిన తర్వాత మన తెలంగాణ సాధించుకోవడం అంతా సాధించిన తెలంగాణకి అర్థమేంటో, తెలంగాణ అంటే ఏమిటో, తెలంగాణ డెవలప్మెంట్ ఏంటో చూపించింది వారు. కాబట్టి వారు చూపిన దిశ దశ నిర్దేశాన్ని మనం అనుసరిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.